తాజా 30 కొన్ని సందర్భాల్లో ప్రేమ కోసం ఆడే నాటకాలు వింత వింతగా ఉంటాయి పెళ్ళైన తర్వాత కూడా ప్రియుడి కోసం భార్య ప్రియురాలి కోసం భర్త దారుణాలు చేస్తున్న సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి బీహార్ లో జరిగిన ఒక సంఘటన చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది 2015 లో పింకీ అనే అమ్మాయికి మనోజ్ శర్మ అనే వ్యక్తితో పెళ్ళైంది పెళ్ళైన కొన్ని నెలలకే పింకీ కనబడకుండా పోయింది కట్నం కోసం అల్లుడే తమ కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడని పింకీ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు ఇంతలో పోలీసులు గుర్తు తెలియని ఒక మహిళ శవాన్ని గుర్తించారు ఈ డెడ్ బాడీ పింకీది కావచ్చని అనుమానించారు పింకీ తల్లిదండ్రులకు చూపించారు ఆ శవం పింకీదేనని వారు గుర్తించారు కట్నం కోసం అల్లుడే తమ కూతుర్ని చంపేశాడని వారు ఆరోపించారు దీంతో పోలీసులు మనోజ్ శర్మను జైలుకు పంపించారు ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది చనిపోయిన పింకీ తన లవర్తో కలిసి జబల్పూర్లోని కంటోన్మెంట్ ఏరియాలో ఉంటుందని మనోజ్ శర్మ తల్లిదండ్రులకు తెలిసింది ఈ పింకీ పెళ్లికి ముందు మయూర్ మాలిక్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది తన ఇష్టానికి వ్యతిరేకంగా మనోజ్ శర్మతో పెళ్లి చేయడంతో భర్తను జైలుకు పంపింది పెళ్లి ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు తన ఇష్టానికి వ్యతిరేకంగా మనోజ్ శర్మతో పెళ్లి చేయడంతో భర్తను వదిలించుకోవడానికి పింకీ డ్రామాకు తెరదీసింది కట్నం కోసం భర్త తనను వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పింది ఇటు ప్రియుడితో కలిసి భర్త దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఈ క్రమంలో అనుకోకుండా ఒక మహిళ డెడ్ బాడీ కనబడడం అది పింకీదేనని ఆమె తల్లిదండ్రులు గుర్తించడం జరిగింది ప్రియుడితో ఉన్న పింకీకి కూడా ఈ విషయం తెలిసిందని పోలీసులు చెప్తున్నారు అయినప్పటికీ తాను చనిపోయానని లోకం అనుకుంటే ప్రియుడితో ఉండొచ్చని ఆమె భావించింది ఉత్తి పుణ్యానికి కొత్తగా పెళ్లైన వాడిని జైలు పాల్చేసింది ఇప్పుడు ఈ పింకీపై పోలీసులు కేసు నమోదు చేశారు థ్యాంక్ యూ వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.